జై జగన్ పేదలు పాడు చేసే స్థలాలు, రైలు బతుకుల కోసం పేదలు పాడు చేసే స్థలాలు, నాయకులు డబ్బుల సంపాదన కోసం పేదలు పాడు చేసే స్థలాలు, నాయకుల సంపాదన కోసం పేదలు ముంచేసే స్థలాలు. ఏపీలో ఆవభూముల స్కామ్ మరోసారి తెరపైకొచ్చింది. భారీ వర్షాలకు జగనన్న కాలనీలు నీటి మునిగాయి. తూర్పు గోదావరి జిల్లా బూరుగుపూడి దగ్గర జగనన్న కాలనీకి కేటాయించిన ఆవభూముల్లో జనసేన నేత బత్తుల బాలరామకృష్ణ నిరసన తెలిపారు. ప్రజలకు నివాసయోగ్యం కాని భూములను కేటాయించి అధిక మొత్తంలో ప్రజాధనాన్ని వైసీపీ నేతలు దోచుకున్నారని ఆయన ఆరోపించారు. ఆవభూముల విషయాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లి ప్రజల పక్షాన పోరాడతామన్నారు. ఏపీలో ఆవభూముల స్కామ్ మరోసారి తెరపైకొచ్చింది. భారీ వర్షాలకు జగనన్న కాలనీలు నీటి మునిగాయి. తూర్పు గోదావరి జిల్లా బూరుగుపూడి దగ్గర జగనన్న కాలనీలకు కేటాయించిన ఆవభూముల్లో జనసేన నేత బతుల బాలరామకృష్ణ నిరసన తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. తూర్పు గోదావరి జిల్లా సంబంధించి రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి కోరుకొండ మండలం దగ్గర బూరుగుపూడి సమీపంలో ఉన్న ఏదైతే పేదలకు సంబంధించి అంటే ఏదైతే కేటాయించిన భూమి ఏదైతుందో ఆ భూమికి సంబంధించి దాదాపు 580 ఎకరాల ఆవభూములకు సంబంధించి అక్కడ అధికారులు అయితే మాత్రం అక్కడ కొనడం జరిగింది. పూర్తిగా కూడా ఆవభూములు ఏవైతున్నాయి గతంలో కూడా దీంట్లో దాదాపు భారీ కోట్ల స్థాయిలో స్కామ్ జరిగిందన్న విషయం మొత్తం ఓవరాల్ గా మొత్తం అంతా తెలిసిన విషయం. కాకపోతే అది ఒకసారిగా కూడా ఇప్పటికి కూడా పూర్తి వర్షాకాలం స్టార్ట్ అయిందంటే చాలా పూర్తిగా మొత్తం అక్కడ మనుషులు నీటి ముళ్ళని పరిస్థితులు ఉందని చెప్పొచ్చు. అటువంటి ఆవభూములు ఎలా ప్రజలకు ఇస్తారని చెప్పేసి నేడు రాజనగరానికి సంబంధించి జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి భక్తులు బలరామకృష్ణ, అలాగే భక్తుల బలరామకృష్ణ సతీమణి, భక్తులు వెంకటలక్ష్మితో పాటు జనసైనికులందరూ కూడా అదే ఓటర్ లో తిరిగి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కంటే ఇది వైసీపీ ప్రభుత్వం రోజు రోజుకి కూడా ఆగడాలు పెరుగుతూనే ఉన్నాయి. దాంతోపాటు కూడా ప్రజలను ఇప్పటికే దాదాపు పూర్తిస్థాయి మోసం చేశారు. ఇంత దారుణంగా తక్కువకి ఏదైతే అమౌంట్ కి భూములు కొని ఎక్కువ రేటుకి అమ్ముకునే ప్రయత్నాలు కూడా చాలా వరకు జరుగుతున్నాయని చెప్పేసి కూడా ఆ చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పుడు కూడా జనసేన తరఫున జనసేన నాయకుల తరఫున ఇది ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్తాము, తీసుకుని వెళ్తే ఎట్టి పరిస్థితుల్లో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా న్యాయం చేకూరుస్తామని చెప్పేసి కూడా భక్తులు బలరాగిస్తే అక్కడ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సతీష్. రైతులు బాగుపడ్డారు,